ఏరోప్లేన్ అనగానే మనకి గుర్తొచ్చే కంపెనీలు ఇండిగో, స్పైస్జెట్, జెట్ ఎయిర్వేస్ మరియు ఎయిర్ ఇండియా లాంటివి కదా. కానీ ఇవి కేవలం ప్రజలని ఒక చోటు నుండి ఇంకో చోటికి చేరవేసే క్యారియర్స్ మాత్రమే. అయితే మరి ఈ కంపెనీలకి ఫ్లైట్స్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఎయిర్క్రాఫ్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయాలంటే పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ అనేది క్యారియర్ యొక్క కొన్ని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ అవ్వాల్సి ఉంటుంది. అయితే డిఫరెంట్ క్యారియర్ యొక్క ఫ్లై జోన్ని బట్టి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందులో మేజర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి కేవలం 3 మాత్రమే. అవి మీడియం రేంజ్ ఎయిర్క్రాఫ్ట్, అంటే ఎయిర్క్రాఫ్ట్ యొక్క సామర్థ్యం అనేది ఫుల్ కెపాసిటీ ఆఫ్ ప్యాసింజర్స్తో ఎయిరోస్పేస్లో నాన్ స్టాప్గా 5 అవర్స్ వరకు రన్ అవ్వాలి. ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్లనే నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ అని కూడా అంటారు. లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్స్, అంటే ఎయిర్క్రాఫ్ట్ యొక్క సామర్థ్యం అనేది ఫుల్ సీటింగ్ కెపాసిటీతో ఏరోస్పేస్లో నాన్ స్టాప్గా 10 అవర్స్ నుండి 15 అవర్స్ వరకు ఫ్లై అవ్వగలగాలి. అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్క్రాఫ్ట్ అనేది ఫుల్ కెపాసిటీ ఆఫ్ ప్యాసింజర్స్తో మినిమం 20 అవర్స్ నుండి అంతకంటే ఎక్కువగా ఏరోస్పేస్లో ఫ్లై అవ్వగలిగితే వాటిని అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటారు. సో ఈ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఎయిర్క్రాఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీలు ప్రపంచంలో కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి బోయింగ్, రెండోది ఎయిర్బస్. బోయింగ్ కంపెనీ అనేది 1916లో అమెరికాలోని వాషింగ్టన్లో విలియం ఈ బోయింగ్ అనే వ్యక్తి ద్వారా స్టార్ట్ అయ్యింది. ప్రారంభించిన మొదట్లో విమానాలకు సంబంధించిన విడిభాగాలను మాత్రమే బోయింగ్ కంపెనీ తయారు చేసేది. కానీ ఆ తర్వాత 1929లో ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేసే ఇతర కంపెనీలను కలుపుకొని యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మరియు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా మారింది. అయితే వీటిలో ఎయిర్లైన్కి సంబంధించిన కంపెనీలను యునైటెడ్ ఎయిర్లైన్స్గా, ఎయిర్క్రాఫ్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలను యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్గా డివైడ్ చేస్తూ కంపెనీ ముందుకు సాగింది. ఆ తర్వాత 1960లో వెర్టోల్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అనే హెలికాప్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీని బోయింగ్ కంపెనీ కొనుక్కుంది. అయితే ఈ వెర్టోల్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అనే కంపెనీ ప్రపంచంలోనే హెలికాప్టర్ని ప్రొడ్యూస్ చేస్తున్న అతిపెద్ద కంపెనీ. ఆ తర్వాత 1997లో మెక్డొనాల్డ్ డగ్లస్ అనే ఏరోస్పేస్ కి సంబంధించిన కంపెనీని కూడా బోయింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. అయితే ఇలా ఇతర కంపెనీలను కొనుక్కుంటూ ఈ బోయింగ్ కంపెనీ అనేది బోయింగ్ కమర్షియల్ ఏరోప్లేన్స్, డిఫెన్స్, స్పేస్ మరియు సెక్యూరిటీ, బోయింగ్ క్యాపిటల్ లాంటి రంగాల్లోకి విస్తరించింది. వీటన్నిటిలో బోయింగ్ కమర్షియల్ ఏరోప్లేన్స్ అనేది ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బోయింగ్ కమర్షియల్ ఏరోప్లేన్స్ BCA విమానాల డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ మరియు వాటి మార్కెటింగ్ని చేస్తుంది. BCA ద్వారా నారోబాడీ ఎయిర్క్రాఫ్ట్స్ అయినటువంటి బోయింగ్ 737, లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్స్ అయినటువంటి బోయింగ్ 747, అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్స్ అయినటువంటి బోయింగ్ 767, బోయింగ్ 777, బోయింగ్ 787 మరియు బిజినెస్ జెట్స్లను బోయింగ్ కంపెనీ తయారు చేస్తూ ప్రపంచంలోని వివిధ ఎయిర్లైన్స్కి అందిస్తుంది. 1960లో యూరోపియన్ కంట్రీస్ మరియు వాటికి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అందరూ కలిసి తాము ఎప్పుడు ఏరోప్లేన్స్ని US నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని, తామే స్వతహాగా మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరియు US, USSR లను ఏరోస్పేస్ రంగంలో పోటీగా నిలిచే కంపెనీ గానీ కంట్రీ గానీ ఏవీ లేవని గ్రహించాయి. ఆ తర్వాత 1960 జరిగిన ప్యారిస్ ఎయిర్షోలో యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అందరూ కలిసి జాయింట్ యూరోపియన్ ఏరోప్లేన్ వెంచర్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే బ్రిటిష్ కి చెందిన హాకర్ సిడ్లీ అనే కంపెనీ మరియు ఫ్రెంచ్ కి చెందిన బ్లూజెట్ అనే కంపెనీలు కలిసి డచ్ ఎయిర్బస్ అనే విమానాన్ని డెవలప్ చేస్తున్నాయి. ఈ కంపెనీలతో కలిసి ఫ్రెంచ్ మరియు జర్మనీలు 19 డిసెంబర్ 1970లో ఎయిర్బస్ ఇండస్ట్రీ అనే జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేశాయి. ఈ ఏవియేషన్ కన్సోల్ ద్వారా మొదటిసారి తాము డెవలప్ చేయాలనుకున్న 300 ప్యాసింజర్ కెపాసిటీ కలిగినటువంటి వైట్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ ని 1972లో ప్రొడ్యూస్ చేశాయి. అదే ఎయిర్బస్ A300. అయితే అప్పటికే ఏరోస్పేస్ రంగంలో ఉన్న కంపెనీలన్నీ ఇలాంటి వైట్ బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ ని 3-4 ఇంజన్లతో ప్రొడ్యూస్ చేసేవి. కానీ ఈ ఎయిర్బస్ A300 మాత్రం కేవలం 2 ఇంజన్లతో మాత్రమే నడిచేటట్టు డిజైన్ చేశారు. ఇలాంటి డిజైన్ వలన ఎయిర్బస్ A300 అనేది ఎయిర్బస్ గ్రూప్ కి మంచి పేరును తెచ్చిపెట్టింది. కాలక్రమేణా వీటితో పాటు నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి ఎయిర్బస్ A220, A318, A319, A320, A321లతో పాటు వైట్ బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ అయినటువంటి A310, A330 మరియు అల్ట్రా లాంగ్ రేంజ్ కి ఉపయోగించే A340, A350లను కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి A380ని మరియు బిజినెస్ జెట్స్ ని ఎయిర్బస్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తూ ప్రపంచంలోని వివిధ ఎయిర్లైన్స్ కి అందిస్తుంది.